వెళ్ళిపోతుంది. ఇంత క్రితం మనం ఏం చదివాము, యెహోవా నువ్వే నా బలం. బాగుంది, నా దోషములను బట్టి ఆ బలము తగ్గిపోతుంది. దానికి అర్థం ఏమిటి, మనలో పాపం ఉంటే, లోపం ఉంటే, శరీర కార్యాలుంటే, దేవునికి ఇష్టం లేని క్రియలుంటే, వేటినైనా ఉండనిస్తే, వేటినైనా జరగనిస్తే బలం తగ్గిపోతుంది. ఆ బలము యెహోవాయే. ఆ యెహోవా యొక్క సన్నిధి, ఆయన ఆ యెహోవా యొక్క కనికరము, ఆయన అనుగ్రహించు కృప, ఆయన అనుగ్రహించు సహాయము, ఆయన అనుగ్రహించు జవాబు, ఇవన్నీ కూడా నీ జీవితంలో కరువైపోతాయి, ఇవన్నీ నీ జీవితంలో తగ్గిపోతాయి. యెహోవాయే మన బలము. ఆ బలము మనకు దూరం కాకుండా ఉండాలంటే మనము పాపానికి తావివ్వకూడదు. యెహోవా నీవే నా బలము, కానీ నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతుంది. ఈరోజు నువ్వు బలంగా జీవించాలంటే, ఆశీర్వాదకరంగా జీవించాలంటే, నీ ప్రార్థనలకు జవాబు రావాలంటే, యెహోవాయే నీకు శృంగమై, ఖేడమై, ఆశ్రయమై, కోటయై, కొండయై నిన్ను ఆశీర్వదించి నీకు కాపుదల భద్రత ఇవ్వాలంటే, నీలో దోషమునకు పాపమునకు తావివ్వకుండా దేవుడు ఆశించినట్టు యథార్థంగా జీవించాలి దేవుడు కోరుతున్నాడు. ఈరోజు ఈ పాట పాడుతున్నప్పుడు యెహోవా నా బలమా అని పాడుతున్నప్పుడు ఆ బలమును మనకు దూరం చేస్తుంది ఏమిటి, పాపమేగా. ఆ బలమును మనకు మనము అనుభవించకుండా చేసేది ఏమిటి, పాపమేగా. ఆయన కోటగా, కొండగా, ఆశ్రయముగా, ఖేడముగా మనకు అనుగ్రహించవలసినటువంటి కాపుదల భద్రతను మనం అనుభవించకుండా చేసేది ఏంటి, పాపమేగా. ఆ పాపాన్ని మనం ఏమాత్రము సహించటానికి వీల్లేదు, అంగీకరించటానికి వీల్లేదు, మన శరీరంలో ఉండనివ్వడానికి వీల్లేదు. ఒకవేళ ఉండనిస్తే బలం తగ్గిపోతుంది, ఆయన సన్నిధి మనకి దూరం అయిపోతుంది, ఆయన శక్తి తగ్గిపోతుంది. ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి అనేక అద్భుతమైన ప్రణాళికలు, ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు, ఆయన ఇచ్చే శ్రేష్టమైన జవాబులు నీకు కొదువైపోతాయి, కరువైపోతాయి. కాబట్టి 40 ఉపవాస దినాలు మన జీవితాలను పరిపక్వతలోనికి ప్రక్షాళన చేసుకొని, పరీక్షించుకొని, సరిచేసుకొని బలము కలిగి జీవించడానికి, ఆయన అంగీకారంగా బ్రతకటానికి దేవుడు మనకిచ్చాడు. ఇవి మనల్ని మనం సరిచేసుకుని బలమును పొందుకొని బలవంతులుగా జీవించడానికి దేవుడు మనకిచ్చాడు. కనుక అందరం కలిసి యెహోవా నా బలము, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. అందరం గట్టిగా ఏడుస్తూ పాడదామా, అవునన్న వారు గట్టిగా చప్పట్లు కొడతారా. ఏడుస్తూ పాడదాం అంటే మళ్ళీ చెప్పు చప్పట్లో ఒకటి. అందరం కలిసి సంతోషంగా ఈ పాటను స్తుతిస్తూ ప్రభువే మనకు సమస్తముగా భావిస్తూ కీర్తిద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. కీబోర్డ్ పై కీబోర్డ్ Oh, my God.
Thank you.
యెహోవాయే మన బలం. ఆయన ఆయనే తుది శ్వాస వరకు మనకు బలంగా ఉండాలంటే మన బలహీనతలను మనం జయించాలి. ఈ రాత్రి ప్రార్థన చేయండి, ప్రభువా నీవే నాకు బలమై ఉండాలి. అలా నీవే నాకు బలమై ఉండాలంటే నా బలహీనతలు నన్ను విడిచిపెట్టేసేయాలి. అలాగే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని మందిరానికి వస్తున్నారు కదా. నా ప్రశ్న, మీరు ఎందుకోసం వస్తున్నారు మందిరానికి? ప్రభుతో గడపడానికేనా, ప్రార్థన చేయటానికేనా? ఆ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు అని విశ్వసించి స్తుతించటానికేనా, లేదా ఆ పొడుగాటి మనిషిని చూడ్డానికా? 40 దినాలు ప్రభు యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఒంటరిగా ఏకాంతముగా తండ్రితో గడిపాడు. తండ్రితో గడపడమే, ఆయన సన్నిధిలో గడపడమే మహా గొప్ప ధన్యత, మహా గొప్ప భాగ్యం. ఎవరూ వచ్చి యేసయ్యకు ప్రసంగాలు చేయలా, ప్రసంగాలు వినడానికో లేక ప్రసంగాలను గ్రహించటానికో యేసుక్రీస్తు ఉపవాసం ఉండలా. దేవునితో, తన తండ్రితో సమయం గడపడానికి ప్రత్యేకంగా 40 దినాలు కేటాయించాడు. మోషే కూడా పర్వతం పైకి వెళ్ళి 40 దినాలు దేవునితో గడిపాడు. ఆయన సన్నిధిని అనుభవించాడు. తన జీవితం పట్ల, ఇశ్రాయేలుల పట్ల దేవుని చిత్తమేమిటో గ్రహించాడు. ఆయన ఉద్దేశాలేమిటో, ఆయన ప్రణాళికలేమిటో గ్రహించాడు. సో దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనసు విప్పి దేవునితో మాట్లాడండి. మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్న పెను తుఫానులు ఏమిటో ఆయనకి చెప్పండి. ప్రభువా నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నా కన్నీళ్లను నాట్యముగా మార్చు నాయన, ఇరుకులో ఉన్నాను విశాలతను కలుగుచే ప్రభువా. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేవనెత్తుతానన్నావు, నన్ను లేవనెత్తున్నాయన. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుండి ఆయన విడిపిస్తాడు అని చెప్పావుగా. నాకున్న అన్ని సమస్యల నుండి, అన్ని అవసరాల నుండి నన్ను కనికరించి తీర్చు ప్రభువా. ఈ 40 దినాలు మనం దేవుని సన్నిధిని అనుభవించడానికి, ఆయన సన్నిధిలో మన గోడును వెళ్ళబుచ్చుకోవడానికి, అలాగే స్తుతించటానికి, వాక్యాన్ని ధ్యానించటానికి మనం కేటాయించాం. కానీ మీ అందరి ప్రార్థనల వల్ల, నేను పోయిన 3-4 డేస్ బ్యాక్ చెప్పినట్టుగా అమెరికా దేశంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో తప్పక అటెండ్ కావాలి అని చెప్పి డాక్టర్ రిక్ వారెన్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి పిలిచి ఉత్తరం రాసి, అలాగే అమెరికన్ కౌన్సిలేట్కి ఫోన్ కాల్స్ చేయించి సతీష్ కుమార్ గారు తప్పక రావాలి అని చెప్పి, ఎటువంటి వీసా ఇబ్బందులు రావడానికి వీల్లేదని చెప్పి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారి పిలుపు మేరకు సుమారు 164 దేశాల నుండి సేవకులు అక్కడ సమకూడుతున్నారు. మీరు తప్పక రావాలి, నాతో ఉండాలి అని ఆహ్వానించారు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఆ ఉపవాస ప్రార్థనలో వారి మధ్యకి వెళ్లాల్సి వస్తుంది. కనుక రేపు అర్ధరాత్రి అమెరికా వెళ్తున్నాను. అమెరికా వెళ్ళి 15 డేస్లో వచ్చేస్తాను.
ఎన్ని రోజుల్లో? కొంతమంది ఇలా చేపెట్టారు. రైట్, వినండి. రేపు రాత్రి వెళ్తున్నా నేను, వెళ్ళేసరికి 22వ తండ్రి ప్రార్థించే సంఘాన్ని, వేల సంఖ్యలో ఉపవాసం ఉండి ప్రార్థించే సంఘాన్ని మీరు మాకు అనుగ్రహించారు నాయన, స్తోత్రాలు. నాయన, ఏ ఉద్దేశ్యముతో వారిని సన్నిధిలో కనిపిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, కన్నీళ్లు కారుస్తున్నారో, మీ కనికరము కోరుతున్నారో, అయ్యా ఆ ఉద్దేశాన్ని సఫలీకృతం చేయండి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచివేయబడాలి. ప్రతి ఒక్కరి జీవితము నీవు అనుగ్రహించు ఆశీర్వాదాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి నాట్యమాడాలి. ఎంతో కారణంగా మాలో అనేక మంది కష్టాల గుండా వెళ్తున్నారు, శ్రమల గుండా వెళుతున్నారు, అవమానాల గుండా వెళుతున్నారు, ఆపదల గుండా వెళుతున్నారు. నాయనా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుండి విడిపిస్తానన్నావు కదా. మా ప్రియ సహోదరి సహోదరులను విడిపించండి నాయన, అన్నిటి నుండి విడిపించండి. అలాగే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారి జీవితం పట్ల, వారి కుటుంబం పట్ల, బిడ్డల పట్ల నీ ఉద్దేశం ఏమిటో నాయన తెలియచేయండి. మా మందిరం పట్ల, పరిచర్య పట్ల, ఈ దీన సేవకుని పట్ల, సేవ చేస్తున్న మా సేవకుల పట్ల నాయన మీ ఉద్దేశం ఏమిటో, సహోదరుల పట్ల మీ కనికరము, మీ చిత్తం ఏమిటో మాకు తెలియచేయండి. త్వరగా నువ్వు రాబోతున్నావు నాయన. వచ్చే లోపట్ల మా దేశంలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన సువార్తను అందించగలిగిన భాగ్యము, బాధ్యతను మాకు అనుగ్రహించి నీ యొక్క రాజ్యమును విస్తరింప చేసుకోండి నాయన. రాబోయే వారము మీరే మీ బిడ్డల మధ్య ఉండి మీరే మాట్లాడండి, మీరే ప్రభు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి స్తుతిని అంగీకరించి నాయన, నీ దాసుడు లేడు అనేటటువంటి ఆలోచన ఏ ఒక్కరికి ప్రభు రావడానికి వీల్లేదు. మీరున్నారు, అలాగే మీరు మరొక 3-4 డేస్ తర్వాత నీ దాసుడిని మరలా తీసుకురాబోతున్నారు కనుక అయ్యా నీ సన్నిధిని మరలా మేము కలుసుకోబోతున్నాం. ఆదివారం నీ సన్నిధిని ఆరాధించబోతున్నా. అప్పటి వరకు నన్నును, నా కుటుంబమును, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, మా సంఘ సభ్యులందరినీ కూడా నీ కనికర భద్రతలో ప్రభువా ఆచి కాపాడమని, కృపాక్షేమములే మాకు అనుగ్రహించి నీ నామమును మహిమపరచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రీ ఏక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. క్షేమంగా వెళ్ళండి, రేపు మరలా కలుసుకుందాం. దేవుని దీవించునుగాక. సోమవారం నుంచి అలాగే శనివారం నేను లేకపోయినా కూడా